బయటకెళ్లామంటే ప్రాణభయం, ఇంట్లో ఉన్నా గుండెదడే, బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు జనం. అలాగని ఆ ఊర్లో దెయ్యాలు లేవు, దోపిడీ దొంగలు తిరగడం లేదు, ముఠా కక్షలు అసలే కాదు. కాని ప్రతి క్షణము భయమే, అనుక్షణము అప్రమత్తమే. అసలు ఇంతకీ ఏం జరుగుతోందా ఊర్లో? గ్రామస్తుల భయానికి కారణమేంటి? చూశారుగా ఈ దండోరా, గ్రామంలో జనమంతా కలిసి ఇలా తప్పెట్టు మోగిస్తున్నారు. ఇది సీన్ వన్. రెండో సీన్ చూడండి, ఎవరి చేతిలో చూసినా కర్రలే. ఇవి లేకపోతే అడుగు బయట పెట్టే పరిస్థితి లేదు. ఇక మూడో సీన్ విషయానికి వస్తే, గ్రామంలో చాలా ఇళ్ల పైకప్పుల పరిస్థితి ఇది. ఏ ఇంటికి పెంకులు సరిగ్గా ఉండవు. అప్పుడే అయిపోలేదు, నాలుగో సీన్ కూడా ఉంది. ఈ ఊర్లో ప్రతి ఇంటిపైన ఇలా ముళ్ళకంపలు కామన్. ఈ దృశ్యాలన్నీ విచిత్రంగా కనిపిస్తున్నాయి కదూ. అసలెక్కడుంది ఈ ఊరు అంటారా? ఇది వరంగల్ జిల్లాలోని గణపురం. ప్రశాంతంగా ఉండే ఈ గ్రామం ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. కొన్ని నెలలుగా ఈ గ్రామంలో ఒక్కరూ ప్రశాంతంగా లేరు. పనులకు వెళ్లాలన్నా, పొలాల వైపు అడుగేయాలన్నా, ఆఖరికి ప్రశాంతంగా గుడికి వెళ్దామన్నా అన్నింటికీ భయమే. గ్రామం మొత్తాన్ని ఈ రేంజ్లో భయపెడుతున్నదెవరో తెలుసా? కోతులు. గుంపులుగా తిరుగుతూ జనాన్ని పరుగులు పెట్టిస్తున్నాయివి. ఆనాడు రావణరాజ్యాన్ని, రాక్షస సైన్యాన్ని చిత్తుచిత్తు చేసిన వానరాలకు మనుషులో లెక్క. వీటి భయంతో ఈ గ్రామజనం ప్రశాంతంగా నిద్రకూడా పోవడం లేదు. గణపురంలో దాదాపు 300 వరకు కోతులున్నాయి. జనానికి నిత్యం నరకం చూపిస్తున్నాయి. తినే పదార్థాలు కనబడితే చాలు, వాటిపై సర్వహక్కులు తమవే అన్నట్టుగా మీదపడిపోతాయి. దౌర్జన్యంగా లాక్కుంటున్నాయి. ఎదురు తిరిగితే దాడులు చేసి ప్రాణాల మీదకి తెస్తున్నాయి. తన ఇంటిపై పెంకులు పీకిస్తున్నాయని ఓ వ్యక్తి వానరాలను అదిలించబోతే అమాంతం మీదపడ్డాయి, అతని ప్రాణం తీశాయి. దీంతో కోతిమూక నుంచి రక్షించుకోవడానికి గ్రామస్తులు ఇలా డప్పులతో శబ్దం చేస్తూ వాటిని భయపెడుతున్నారు. కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు. ఇళ్ళు పీకి పందిరేయకుండా ముళ్ళకంచెలు పెట్టుకుంటున్నారు. కోతుల గురించి అసలు మేము అంత బతకాలా సావాలా ఏదనే తెలుస్తలేదు మాకు. ఇళ్ళల్లో వచ్చి మా అందాల కాంచి, కూరల కుండల కాంచి, బోకుండల కాంచి తీసుకుపోవడు, మా మీద ఎగబడు, కరుసుడు, చూలేయించుకుంటూ మేము దవాఖానలల్లా. ఈ కోతులను చాలాసార్లు గ్రామం నుంచి తరిమికొట్టారు, కానీ రబ్బరు బంతుల్లా అవి తిరిగి వస్తూనే ఉన్నాయి. మా ఊళ్ళో కోతుల కోసం ఇప్పుడు 2-3 పట్టడానికి వచ్చారు, కానీ ఎవరు పట్టింది లేదు, ఏమి లేదు. మొన్న కూడా తరుగుతామని సర్పంచ్ దరివింది, కానీ మళ్ళా వాళ్ళు అట్లా నడతంటే మళ్ళీ వెనక నుంచి వచ్చినాయి కోతులు. వన్యప్రాణుల కోసం అడవిలో ఏర్పాటు చేసిన కుంటల్లోని నీటిని రైతులు వాడుకుంటున్నారని, దాహం తీర్చుకోవడానికే కోతులు గ్రామాలపై పడుతున్నాయని జంతు ప్రేమికులు చెబుతున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం కోతులను హనుమంతుడి ప్రతిరూపాలుగా కొలుస్తాం, కాని ఆ మూగజీవాలపైనే కర్రెత్తుతున్నాం. అసలీ పరిస్థితికి కారణమెవరు? అడవులను ఇష్టానుసారంగా కొట్టేస్తున్న మనుషులదా? మనుగడ కోసం పోరాటం చేస్తున్న కోతులదా? ఆలోచించాల్సింది మనుషులే.